గత 6 రోజులుగా ఎగువ రాష్ట్రాల్లో జిల్లాల్లో వర్షాల మూలంగా గోదావరి నదికి వరద నీటి ప్రవాహం వల్ల ఏలూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో ఉన్న లోతట్టు ప్రాంతాలు జలమయమైన నేపథ్యంలో ఏలూరు జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ శనివారం కుక్కునూరు మండలంలో క్యాంప్ నిర్వహించి జిల్లా ఎస్పీ ప్రత్యేక పర్యవేక్షణలో పోలవరం సబ్ డివిజన్ ప్రాంతంలో ఉన్న పోలీస్ అధికారులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది అందరూ కుక్కునూరు మండలంలో ఉన్న లోతట్టు ప్రాంతాలు కొవ్వాక, బెస్తగుడెం గ్రామాల్లో వరద నీరు ఎక్కువగా చేరటం వల్ల ఆ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రజలు వరద నీటిలో చిక్కుకుపోయిన సమాచారాన్ని అందుకున్న జిల్లా ఎస్పీ నాటుపడవలో ఆ ప్రాంతాలకు చేరుకుని అక్కడ ఉన్న ప్రజలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన సహాయక శిబిరాలకు, సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఎగువ ప్రాంతాల నుండి వరద నీటి ప్రవాహం వస్తున్న నేపథ్యంలో వరద నీటి ప్రవాహం ఎక్కువగా ప్రవహిస్తున్న సమయాల్లో ప్రజలు వరద నీటి ప్రవాహాన్ని దాటే సాహసం చేయవద్దని, దానివల్ల ప్రమాదాలకు గురవుతారని, ప్రవాహ వేగం తగ్గేంత వరకు ప్రజలు ప్రయాణాలను మానుకోవాలని, లోతట్టు ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి రావాలని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన సహాయక శిబిరాల వద్ద అన్ని రకాల సదుపాయాలు, వైద్య సదుపాయం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రజలు సహాయ శిబిరాలకు తరలి రావాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. జిల్లా ఎస్పీతో పాటు జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ చక్రవర్తి, పోలవరం డిఎస్పీ శ్రీమతి లతాకుమారి, కుక్కునూరు సిఐ దుర్గాప్రసాద్, కుక్కునూరు ఎస్ఐ శ్రీనివాసరావు, ఎన్డీఆర్ఎఫ్ మరియు ఎస్డీఆర్ఎఫ్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.